నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో రామరాజ భూషణుడు రాసిన వసు చరిత్రలోని ఒక చక్కని పద్యంను తెలుసుకుందాం వసురాజు తన స్నేహితుడైన నర్మశకునితో సహా కోలాహల పర్వత ప్రాంత సమీపములో సంచరిస్తున్నటువంటి సమయంలో వసురాజుకు ఒక చక్కని గానం వినిపిస్తుంది మరి ఆ చక్కని గానము గిరిక ఆలపిస్తుంది మరి గిరిక ఆలపించినటువంటి ఆ గానమును విన్నటువంటి వసురాజు మైమరచి ఆ గిరిక గానమును కీర్తిస్తూ తన మిత్రునితో తెలియజేసినటువంటి పద్యము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పద్యమును చూద్దాం నాదంబుక్కటికటిశలన్ నవ్యామృత వ్యాతాస్వాదంబై వినైయడీన్ ప్రియవయ వింటీవే షట్పదీ నాదంబో కలకంఠనాదమో మరు నారీమణీవల్లకీనాదంబో నాదంబో వివరింపరాదు పరమానందానుసంధానమై పద్యమును మరొక్కసారి చూద్దాం నాదంబొక్కటి మృత్యాన వింటివే షట్పదీ నాదంబో కలకంఠనాదమో మరుణమణి వల్లకీ నాదంబో వివరిం పరాదు పరమానందానుసంధానమై ఓ ఇష్ట సఖుడా ఓ చెలికాడా నాదంబొక్కటి దిశలన్ ప్రియ ప్రియవయస్య ఓ చెలికాడా నాదంబు ఒక్కటి పిక్కటిల్లె దిశలన్ పరమానందాను సంధానమై పరమానందానుసంధానమై ఓ చెలికాడా నాదంబు ఒక్కటి ఒక్క నాదము ఒక్క ధ్వని పరమానంద అనుసంధానమై మనస్సుకు మిక్కిలి సంతోషం కలిగించేటటువంటి విధంగా పిక్కటిలె దిశలన్ అన్ని దిక్కులలోనూ పిక్కటిల్య నిండుకొని ఉన్నది అనగా వ్యాపించిపోయినది మరి నలు దిక్కులా కూడా వ్యాపించినది మనస్సుకు ఆనందము కలగజేస్తున్నటువంటి ఓ చలికాడ మనస్సుకు సంతోషమును కలగజేస్తున్నటువంటి ఒక్క నాదము ఒక్క ధ్వని అన్ని దిక్కులలో వ్యాపించినది మరి అది ఎలా ఉంది నవ్యామృత వ్యాహిత వై వినయడి నవ్య అమృత అవ్యాహిత ఆస్వాదం వై వినయ్యడిన్ నవ్య నూతనమైనటువంటి అమృత అవ్యాహిత అవి అవ్యాహిత అవిచ్ఛిన్నమైనటువంటి అనగా ఎడతెగనటువంటి అని అర్థము మరి నూతనమైనటువంటి అవిచ్ఛిన్నమైన ఎడతెగనటువంటి అమృత ధారలను ఆస్వాదం వై ఆస్వాదించినట్లుగా విననయ్యడిన్ వినబడుతున్నది ఓ చెలికాడ ఇక్కడ వినబడుతున్నటువంటి ఆ గానము ఇక్కడ వినబడుతున్నటువంటి ఆ ధ్వని ఎలా ఉన్నది నూతనమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి అమృత ధారలను ఆస్వాదించినట్లుగా వినబడుతున్నది వింటివే నీవు కూడా విన్నావా షట్ పదే నాదంబో అది తుమ్మెదల యొక్క జుమ్ అనేటటువంటి నాదమా లేదా కలకంఠ నాదము మరి కోకిల యొక్క గానమా మరున్నారీమణి వల్లకీ నాదంబో మరున్నారీమణి దేవతాస్త్రీల యొక్క నాదంబో వీణానాదమా వివరింపరాదు ఎటు తేల్చుకోలేకుండా ఉన్నాను ఇది ఈ యొక్క నాదము ఈ యొక్క ధ్వని ఏమిటో గుర్తెరుగలేకున్నాను నీవు కూడా వింటున్నావా అని అడుగుతున్నాడు వసురాజు తన యొక్క చెలికాడిని మరొక్కసారి దిశలన్ నాదంబొక్కటికటి శలవ్యామృత్యాస్వాదంబై విననయడి ప్రియవయస్యా వింటివే షట్పదీ నాదంబో కలకంఠనాదమో మరుణారీమణివల్లకీనాదంబో వివరింపరాదు పరమానందానుసంధానమై ప్రియవయస్యా ఓ చెలికాడా మనస్సుకు మిక్కిలి సంతోషాన్ని కలగజేస్తూ ఒక్క నాదంబు ఒక్క ధ్వని అన్ని దిక్కులలో వ్యాపించినది అది కొత్తదైనటువంటి నూతనమైనటువంటి అవిచ్ఛిన్నమైన అమృత ధారలను ఆస్వాదించినట్లుగా వినబడుతున్నది వింటివే నీవు కూడా విన్నావా మరి ఈ యొక్క నాదము ఈ యొక్క ధ్వని షట్ పది నాదంబో ఇది తుమ్మెదల యొక్క ఝుమ్ అనేటటువంటి నాదమా మరి కోకిలల యొక్క గానమా లేదా దేవతా స్త్రీల యొక్క వీణానాదమా ఎటు తేల్చుకోలేకపోతున్నాను అంటున్నాడు వసురాజు తన యొక్క మిత్రుడైనటువంటి నర్మశక్కునితో మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు